ఏది నిన్ను ఆపుతుంది? ఇక దేని చూసి నువ్వు ఆగిపోతున్నావు? ఎందుకు నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు? ఇంకెంతకాలం నీ జీవితంలో నువ్వు ఎదగకుండా అలాగే ఉండిపోతావు? ఇంకెంతకాలం ఇలాగే సాకులు చెబుతూ జీవితాన్ని అలా గడిపేస్తావు? ఏమవుతుంది ఇలాగే జీవితం అంతా గడిచిపోతుంటే రేపటి రోజున ఏమవుతుంది ఆలోచించావా? ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించు. ఏది నిన్ను ఆపుతుందో ముందు దాన్ని గుర్తించు. చెయ్యాలనుకుంటే చెయ్యి, పాడాలనుకుంటే పాడేయి, ఆడాలనుకుంటే ఆడేయి, ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించేయి. కానీ నువ్వు చేసేది పాడేది ఆడేదన్నీ కసితో, జీవితం మీద కసితో, జీవితంలో ఎదగాలన్న కసితో చేయి. ఏది ఏమైనా కానీ ఎవరు నిన్ను ఏమైనా అనని, ఇంకెవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోని. ఈ లోకంలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. నువ్వు సాధించాలనుకున్నది సాధించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండు. ఓ నిర్ణయం తీసుకో, ముందుకు సాగిపో. నువ్వు ప్రయత్నించేటప్పుడు వేలెత్తి చూపించే వాళ్ళెవరు? నీ స్థితి పరిస్థితి బాగలేనప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను అస్సలే ఆదుకోరు. అటువంటప్పుడు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళ మాటలే పట్టించుకుంటూ నువ్వు చేయాల్సిన పనిని ఎందుకు ఆపేస్తావు? ఇలా పనిచేయడం ఆపేస్తే నష్టపోయేది ఎవరు? నష్టం కలిగేది ఎవరికి? అందుకే ఏం జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా వాటిని అస్సలు పట్టించుకోకు. ముందుకు సాగిపోతూనే ఉండు. ఈ లోకంలో నిన్ను ఆపేది ఆపగలిగేది నీ మనసొక్కటే. దాన్ని మార్చుకో. ఏది ఏమైనా, ఎన్ని కష్టాలు నీకు ఎదురైనా అసలే ఆగిపోకు. అలసి సొలసిపోయిన సమయాన కూడా ముందుకు వెళ్లడం నేర్చుకో. ధైర్యాన్ని కూడగట్టుకో. ఓ ఆలోచనతో, సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్లడం నేర్చుకో. అప్పుడు ఈ లోకంలో ఏది నిన్ను ఆపలేదు. ప్రయత్నిస్తూనే ఉండు. నీ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టకు. నువ్వు గెలిచేదాకా, ఈ లోకంలో నువ్వు విజేతగా నిలిచేదాకా కసితో ప్రయత్నిస్తూనే ఉండు. దేన్ని నీకు అడ్డంకిగా భావించకు. ఎందుకోసమో దేనికోసమో ఈ పని చేయలేకపోయానని ఎక్స్క్యూజెస్ అస్సలే చెప్పకు. నిన్ను నువ్వు అస్సలు ఆపుకోకు. నీ మనస్సును నీకు అడ్డంకిగా ఎప్పుడూ మార్చుకోకు. ప్రయత్నమే నువ్వు అనుకున్నది సాధించేందుకు సరైన మార్గం. నువ్వు ముందుకు వెళ్లాల్సింది నీ ప్రయత్నంతోనే. నిన్ను అక్కడికక్కడ కాపేసే నీ పనికి మారిన పనికి రాని ఆలోచనలతో కాదు. గుర్తుపెట్టుకోండి, పని చెయ్యకుండా కారణాలు చెబుతూ ఉండేవారే ఓడిపోతారు. పని చేస్తూ నిరంతరం ప్రయత్నిస్తుండేవారు ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతారు. ఇది నిజం, ఇదే నిజం.